రాజకీయ నాయకుల మీద బందర్ పోర్టు విషయంలో కృష్ణా జిల్లా వాసులకి అలాగే ప్రత్యేకించి బందర్ వాసులకి బందర్ పోర్టు నిర్మాణం మీద ఈ శంకుస్థాపనల మీద ఏమాత్రం నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాని కొంతమంది శంకుస్థాపన చేసేద్దామంటున్నారని చెప్పని అడిగితే లేదు సార్, కృష్ణా జిల్లా వాసులకి మరీ ప్రత్యేకించి బందరి పౌరులకి శంకుస్థాపనల మీద మాకేం నమ్మకం లేవు. కళ్ళ ముందు పని మొదలైతేనే మొదలైనట్టుగా తృప్తి పడతారు, తప్పితే జరగదని చెప్తే ఆయన నవ్వుకుని తప్పకుండా ఎలా అంటే అలాగే చేద్దామని చెప్పని గడిచిన 4-5 మాసాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు మాకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. దానికోసం అని చెప్పి ఆయన ప్రతి పని నన్ను ఎంపడపడమంటాం. ఎక్కడన్నా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వేగంగా ఆదేశాలు అధికారులకు ఇవ్వటం, ఎక్కడ అడ్డంకి వచ్చినా అన్నీ కూడా శరవేగంగా ముందుకెళ్తూ ఈ పోర్ట్ నిర్మాణానికి 5,253.89 కోట్ల రూపాయల అంచనాలు వ్యయమవుతుందని చెప్పని ప్రభుత్వం ఫైనలైజేషన్ చేసుకుంది. ఈ 5,253.89 కోట్లలో 3,940.42 కోట్లు అంటే 75% పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటి ఆర్థిక సంస్థ నుంచి ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. అలాగే ప్రభుత్వం 13.47 కోట్ల రూపాయలు ప్రభుత్వం సొంతంగా వ్యయం చేయబోతుంది. దీనిలో అంటే 25% ప్రభుత్వం. సాధారణంగా ఏ వ్యాపారం చేసినా ఎలా అయితే 75% బ్యాంకు రుణం, 25% వ్యాపారస్తుల యొక్క లేకపోతే యజమాని యొక్క పెట్టుబడి ఉంటుందో అలాగే దీనిలో కూడా 75-25%తో ముందుకెళ్ళటం జరిగింది. దీనికి ఈ మధ్య పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా లోన్ ఇవ్వటానికి ముందుకు రావటం, వాళ్ళ బోర్డు తీర్మానం చేయటం, దానికి మంజూరు కాగితం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దీనిలో పోర్ట్ నిర్మాణంలో భాగంగా బ్రేక్ వాటర్స్కి అంటే అలలు తాకిడిని కానీ వాటన్నిటిని కూడా అడ్డంకి చేయటానికి గోడ నిర్మాణం జరగటానికి రెండు వైపులా అంటే ఉత్తరం వైపు దక్షిణ వైపు రెండు గోడల నిర్మాణం చేయాల్సి వస్తుంది. ఈ రెండు వైపుల గోడల నిర్మాణం చేయడానికి 446 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. ఈ బ్రేక్ వాటర్కి 446 కోట్లు కూడా ఉత్తరం వైపున 250 మీటర్ల కాంక్రీట్ డ్రాయింగ్స్ అండి, కొండరాళ్ళు కానీ కాంక్రీట్ కానీ ఇవన్నీ కలిపి చేసేది. ఈ దీనికి 10.94 కోట్ల రూపాయలతో ఉత్తరం వైపున బ్రేక్ వాటర్ని, అలాగే దక్షిణం వైపున సదర్న్ బ్రేక్ వాటర్కి 435 కోట్ల రూపాయలు 2,075 మీటర్లు అంటే 2 కిలోమీటర్లు వెరసి టోటల్గా దక్షిణం వైపు కానీ ఉత్తరం వైపు కానీ రెండు బ్రేక్ వాటర్స్కి 325 మీటర్లు 2.325 కిలోమీటర్స్ రెండు కలిపి అవుతుంది. దీనికి వెరసి 476 కోట్ల రూపాయలు అయితే డ్రెడ్జింగ్ నిమిత్తం, ఆ డ్రెడ్జింగ్ నిమిత్తం 1,242.88 కోట్ల రూపాయలు డ్రెడ్జింగ్ కోసం ఖర్చు పెడితే ఖర్చు పెట్టాల్సినటువంటి అంచనాలు ఉంటే దానిలో అంటే ఈ డబ్బులు అయితే 4.6 కోట్ల క్యూబిక్ మీటర్ల యొక్క మట్టిని ఎత్తివేయాల్సిన పరిస్థితి. ఈ నిర్మాణంలో 4,60 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని డ్రెడ్జింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికోసం షిప్పులు రావడానికి సముద్రంలోంచి ఎప్రోచ్ ఛానల్ ఏదైతే ఉండదో కాలువలాగా చేస్తారో అది 706.26 కోట్లు ఎప్రోచ్ ఛానల్కి, దానిలో 3 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉంటుంది. అట్లాగే టర్నింగ్ సర్కిల్ అని చెప్పని బ్రేక్ వాటర్ మధ్యలో షిప్ తిరగటానికి ఏ బెర్త్కి వెళ్ళాలని దానికోసం టర్నింగ్ సర్కిల్కి, అట్లాగే బెర్త్ పాకెట్స్ అంటారు బెర్తులు కడతాకి సముద్రం అంటే మైనస్లోకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఆ మైనస్లోకి వెళ్ళేటువంటి అంటే నేల కంటే కూడా కిందకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, అన్ని కలిపి 452.27 కోట్ల రూపాయలు. దానికి 1,65 కోట్ల క్యూబిక్ మీటర్లని మట్టిని తవ్వాల్సి వస్తుంది. అలాగే ఈ తవ్వినటువంటి మట్టిలో మళ్ళీ మెరక చేయడం కోసం అంటే బెర్తులు వెనకాల నింపటం కోసం కానీ మెరక చేయడం కోసం కానీ 59 లక్షల క్యూబిక్ మీటర్ని లోపల డ్రెడ్జింగ్ చేసినటువంటి మట్టిలో కొంత వెనక్కి వాడుకుంటారు. అది పోను మిగతా మట్టి అంతా కూడా తవ్విన మట్టి అంతా కూడా సముద్రంలో దూరంగా పోయి పంప్ చేసి వదులుతారు ఆ మట్టిని అంతా కూడా. అది ఏ లోతున వేస్తారంటే సముద్రం ఎక్కడైతే 25 మీటర్ల లోతుంటుందో
నీటి అలపై నుంచి నేల తగలటాకి 25 మీటర్ల లోతు, అంటే దాదాపుగా 75 అంటే దాదాపుగా 80-90 అడుగుల లోతు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు పైపు పంపించి అక్కడ ఈ తవ్విన మట్టి అంతా కూడా అంత లోతులో అక్కడ పోస్తారు. అది ఉత్తరానికి అంటే మన పోర్ట్ నిర్మాణానికి ఉత్తరం దిక్కుగా 25 మీటర్ల లోతు ఎక్కడుంటే అక్కడికి పోస్తారు. అలాగే మొదటి విడతగా ఫస్ట్ ఫేజ్ కింద 4 బెర్తులు నిర్మాణం జరుగుతుంది. ఈ 4 బెర్తుల్లో కూడా 2 బెర్తులు జనరల్ కార్గో ఏదైనా తీసుకురావటానికి, అలాగే 1 బెర్త్ మల్టీపర్పస్ అంటే కంటైనర్ కానీ కొన్ని కంటైనర్లు పెడతాక నీళ్ళు కానీ అయిన ఉంటుంది. ఈ బెర్తులు 300x34 మీటర్లు ఒక్కో బెర్త్ సైజ్ ఉంటుంది, 300 మీటర్లు లెంతును, అట్లాగే విడ్త్ వచ్చి 34 మీటర్లు ఉంటుంది. దీనికి కావలసినటువంటి ఖర్చు 548.19 కోట్ల రూపాయలు ఈ 3 బెర్తులు కడతాక అవుతుంది. అలాగే 1 బెర్త్ బల్క్ కార్గో అంటే ఐరన్ ఓర్ కానీ ఫెట్ల ఎరువులు కానీ లేదా కోల్ కానీ ఇట్లాంటి బల్క్ కార్గో రావటానికి 1 బెర్త్, అది 300x28 మీటర్లు డైమెన్షన్స్తో ఉంటుంది. అంటే 300 మీటర్ల లెంత్ ఉంటుంది, 28 మీటర్ల బెర్త్ ఉంటుంది. ఆ బెర్త్ నిర్మాణానికి 158.08 కోట్లు ఖర్చు అవుతుంది. అలాగే బెర్తులు పక్కన మనకి డయాఫ్రామ్ వాల్ అంటారు, సాధారణంగా ఎక్కడ వంతెనలు కడితే వంతెన దాటంగానే కోసుకుపోకుండా ఉంటాకి ఇయర్ వాల్స్ అంటారు, లేదా ఎంబ్యాంక్మెంట్ అంటారు. అలా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేయటానికి 251 కోట్లు అవుతుంది. అట్లాగే ఎప్రోచ్ ఛానల్ డ్రెడ్జింగ్ 17.1 మీటర్ల లోతును తవ్వుతారు. అలాగే టర్నింగ్ సర్కిల్ దగ్గర షిప్పులు పోర్ట్ లోపలికి వచ్చిన తర్వాత షిప్ తిరగటానికి 16.4 మీటర్ల లోతు తవ్వుతారు డ్రెడ్జింగ్. అలాగే బెర్త్ పాకెట్స్ దగ్గర అంటే బెర్త్ నానుకుని బెర్త్లు నిర్మాణం చేసే చోట 15.7 మీటర్ల లోతు ఉంటుంది. ఫేజ్ 1 కింద చేపట్టేటువంటి ఈ 4 బెర్తులు నిర్మాణం వల్ల పానమాక్స్ అనేటువంటి ఓడ, ఆ రకం ఓడ అంటే 80,000 టన్నులు షిప్ బరువు కాకుండా 80,000 టన్నులు బరువుతో వచ్చేటువంటి ఓడలు రావటానికి డెడ్ వెయిట్ టన్నేజ్ అంటారు. ఈ 80,000 టన్నుల డెడ్ వెయిట్ టన్నేజ్ వచ్చేటువంటి షిప్పులు ఈ 4 బెర్తుల్లో వస్తాయి. సెకండ్ ఫేజ్ వచ్చేప్పటికి క్యాప్సైజ్ వెసల్స్ అంటారు, అంటే 1 లక్ష పైబడి 2 లక్షలకు లోపు ఉన్నటువంటి షిప్పులు అంత టన్నులు డెడ్ వెయిట్ టన్నేజ్ బరువు మోసుకొచ్చేటువంటి షిప్పులు చాలా పెద్ద స్థాయిలో పెద్ద షిప్పులు ఉంటాయి. అది సెకండ్ ఫేజ్లో నిర్మాణం చేస్తాం, దానికి కావాల్సినటువంటి ఇదంతా కూడా. ఫస్ట్ ఫేజ్లోకి వచ్చేప్పటికీ అంటే ఇప్పుడు మనం ఈ 4 బెర్తుల నిర్మాణం పోర్ట్ నిర్మాణం మొదటి ఫేజ్ కింద 1730 ఎకరాలు భూమిలో నిర్మాణం చేస్తున్నాం. ఈ 1730 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో 1 సెంటు కూడా ప్రైవేట్ భూమి ముట్టుకోకుండా ప్రభుత్వ భూమిలోనే 1730 ఎకరాలు ప్రభుత్వ భూమిలోనే నిర్మాణం చేస్తాం. అలాగే ఇదంతా కూడా ప్రభుత్వ భూమిగానే ఉంది, కాకపోతే రోడ్ నిర్మాణం కాశాను కానీ రైల్వే ట్రాక్ నిర్మాణానికి అని ఈ రెండింటికి కలిపి 235 ఎకరాలు భూసేకరణ చేయాలి. ఈ రైలు నిర్మాణానికి కానీ రోడ్ నిర్మాణానికి కానీ ఇక్కడ దీంట్లో 3 ROBలు వస్తాయి. ఈ రోడ్డు వచ్చేప్పటికీ మనం బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఐస్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, ఐస్ ఫ్యాక్టరీ పక్క నుంచి దాదాపుగా ఇళ్ళు కానీ ఏదైనా స్ట్రక్చర్లు కానీ దెబ్బతినకుండా సాధ్యమైనంత వరకు పొలాల్లోనే నిర్మాణం చేయటానికి 99.99 పాళ్ళు ఎవరి ఇల్లు కానీ ఎవరి ఆస్తులు కానీ వ్యాపారాలు కానీ పోకుండా అన్నీ కూడా పొలాల్లోంచి వెళ్ళటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానిలో భాగంగా 3 వంతెనలు నిర్మాణం చేయాల్సి వస్తుంది, ROBలు అంటారు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్. దాన్ని 3 చోట్ల ఎక్కడ అంటే ఒకటి బీచ్ దగ్గర బీచ్ రోడ్లో అంటే బీచ్ రోడ్ కింద నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ రోడ్డు దగ్గర ఒకటి వంతెన వస్తుంది. అలాగే పోతిరెడ్డిపాలెం ఈ పోతేపల్లి దగ్గర నుంచి పోతిరెడ్డిపాలెం వెళ్ళేటువంటి రోడ్డు కరెక్ట్గా చీకటిపాలెం ఆ ఏరియాలో ఒక బ్రిడ్జ్ వస్తుంది. అలాగే రైల్వే ట్రాక్ దాటాలి, పోతేపల్లి దగ్గర ఒక రైల్వే జగనన్న కాలనీ ఉంది, ఆ జగనన్న కాలనీ దగ్గర రైల్వే ట్రాక్ దాటాలి కాబట్టి అక్కడ ఒక బ్రిడ్జ్. ఈ 3 బ్రిడ్జ్లు కలిసి ఇది అదనంగా ఏదైతే ఇందాక నేను 5,200 చిల్లర కోట్లు చెప్పానో దానికి అదనం ఇది 180 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం భరించి నిర్మాణం చేయడానికి అదే కొత్తగా మనకి సర్వేలో వచ్చినటువంటి అవసరం కనపడింది. దానికోసం అని చెప్పి నేను 180 కోట్ల రూపాయలతో ఈ 3 వంతెనలు కూడా నిర్మాణం చేస్తుంది. అట్లాగే
రైల్ అంటే దాదాపుగా ఇదేంటంటే బీచ్ రోడ్లో ఉన్నటువంటి వినాయక ఐస్ ప్లాంట్ ఏదో ఉంది, ఆ ఐస్ ప్లాంట్ పక్క నుంచి అలా రోడ్డు క్రాస్ చేసుకుని పోతిరెడ్డిపాలెం రోడ్డు క్రాస్ చేసుకుని జగనన్న కాలనీ ఒకటి వస్తుంది. పోతేపల్లి వారికి పిల్లార్శెట్టిపాలెం వారికి కలిపి ఇచ్చినట్టు ఒక జగనన్న కాలనీ ఉంది. ఆ కాలనీ దగ్గర రైల్వే ట్రాకు రోడ్డు కూడా రెండు డివేట్ అవుతాయి. అప్పటి వరకు రెండు కూడా కలిసి వెళ్తాయి. పోర్ట్ నుంచి అక్కడ వరకు జగనన్న కాలనీ ముందు వరకు కూడా రైల్ ట్రాక్ రోడ్డు రెండు కలిసి వెళ్తాయి. అక్కడి నుంచి విడిపోయి పోతేపల్లి వంద అడుగుల రోడ్డు వైపు వెళ్ళి డైరెక్ట్గా మనకి ఇప్పుడు పెడన్ రోడ్లో నేషనల్ హైవే జంక్షన్ ఏదైతే ఉందో, ఉపాల రాంప్రసాద్ గారి యొక్క రైస్ మిల్ దగ్గర ఒక జంక్షన్ ఏర్పాటు అవుతుంది. కరెక్ట్గా ఆ జంక్షన్లోకి ఈ రోడ్డును తీసుకెళ్ళి కలుపుతారు నేషనల్ హైవేకి. అక్కడి నుంచి బైపాస్ ఏదైతే కత్తిపూడి ఒంగోలు బైపాస్ ఉందో ఆ బైపాస్ ద్వారా పోర్టుకు వచ్చేటువంటి రోడ్డు అంతా కూడా దాన్ని ఇప్పుడు పెడన్ రోడ్డు దగ్గర నుంచి విజయవాడ రోడ్డు వరకు ఉన్నటువంటి బైపాస్ని ఆరు లేన్లు కూడా ఆల్రెడీ మనం తీసుకొచ్చే అధికారులందరూ కూడా నేషనల్ హైవే అధికారులని అట్లాగే ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ అందరిని తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దానికి ప్రతిపాదన ఆల్రెడీ పంపించారు. ఆరు లేన్లు తయారు చేయడానికి డిపిఆర్ చేయమని పైన నుంచి ఆదేశాలు వచ్చినాయి. అలాగే విజయవాడ రోడ్లో బందర్కి అట్లా తలపల్లి అట్టా కానీ ఇక్కడ కానీ పోర్ట్ ట్రాఫిక్ అక్కడ ఒక అంటే అంతర్గత రోడ్లు నిర్మాణం చేయాల్సి ఉంది. దాన్ని ట్రంపెట్ అంటారు రోడ్ల నిర్మాణ భాషలో. అక్కడ ఒక ట్రంపెట్ రావాలి, ఇక్కడ ఒక ట్రంపెట్ ఏది ఉప్పాల రామప్రసాద్ గారి మిల్లు దగ్గర ఉన్నటువంటి జంక్షన్లో పెడన్ రోడ్లో పెద్దంతిన దగ్గర జంక్షన్లో కూడా ఒక ట్రంపెట్ వస్తుంది. అంటే ట్రాఫిక్ ఫ్రీగా జామ్ అవ్వకుండా ట్రాఫిక్ ఫ్రీగా ఎంత పెద్ద వెహికల్ వచ్చినా కూడా అన్నీ వెళ్ళిపోవటం కోసం అక్కడ ఒక ట్రంపెట్ వస్తుంది. ఈ రెండు ట్రంపెట్లు ఈ ట్రంపెట్ మాత్రం పోర్ట్ అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తే విజయవాడ రోడ్లో వచ్చేటువంటి ట్రంపెట్ని నేషనల్ హైవే వారు చేయటానికి, అట్లాగే విజయవాడ నుంచి మచిలీపట్నానికి కూడా పోర్టు మొదలైపోతుంది కాబట్టి ఆరు లేన్ల రహదారి ఇప్పుడు నాలుగు లేన్లు ఉంది దాన్ని ఆరు లేన్ల రహదారి కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి మాట్లాడారు. దానికి కూడా డిపిఆర్ చేయమని చెప్పిన ఆదేశాలు వచ్చినాయి. తొందరలోనే దాన్ని డిపిఆర్ కూడా తయారు చేసి తొందరగా అంటే ఆల్రెడీ భూమి ఉంది రోడ్ నిర్మాణానికి తొందరలో టెండర్ పిలిచేదానికి కూడా అన్ని శరవేగంగా పనులు జరుగుతున్నాయి.